హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. రఘురామకు ఎక్కడో తేడా కొడుతున్నట్లుందే. వివాదాస్పద ఎంపీ రఘురామ కృష్ణంరాజు మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. 2019 ఎన్నికలలో రఘురామ కృష్ణంరాజు వైసీపీ తరఫున నర్సాపురం ఎంపీగా విజయం సాధించారు. ఆ తర్వాత పార్టీలో జోడు చేసుకున్న పరిణామాల కారణంగా ఆయన వైసీపీకి దూరం అయ్యారు. కొన్ని సందర్భాలలో ఏకంగా సీఎం జగన్పైనే ఘాటు విమర్శలు చేసి వార్తల్లో నిలిచారు ఆయన. పొత్తులో భాగంగా నర్సాపురం పార్లమెంటు సీటు ఆశించిన ఆయనకు మొండిచేయి ఎదురైంది. ఒకానొక సమయంలో రఘురామకృష్ణంరాజుకు కూటమి తరఫున టికెట్ దక్కుతుందా లేదా అనే అనుమానం కలిగింది. చివరికి ఆయన టీడీపీలో చేరి ఉండి అసెంబ్లీ టికెట్ను దక్కించుకున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజును పక్కన పెట్టి మరీ రఘురామకృష్ణంరాజుకు చంద్రబాబు టికెట్ కేటాయించారు. ఉండి ఎమ్మెల్యే రామరాజు సైలెంట్ అయినప్పటికీ మాజీ ఎమ్మెల్యే శివరామరాజు మాత్రం స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగారు. టీడీపీ తరఫున టికెట్ దక్కకపోవడంతో ఆయన ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. దీంతో ఉండి నియోజకవర్గంలో రఘురామ గెలుపుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉండి నియోజకవర్గం టీడీపీ ఆవిర్భావం నుండి టీడీపీకి పెట్టని కోట. 1983 నుండి 1999 వరకు కలిదిండి రామచంద్రరాజు వరుసగా 5 సార్లు గెలిచారు. 2004 మాత్రమే అక్కడ కాంగ్రెస్ గెలిచింది. 2009-2014 2 సార్లు శివరామరాజు విజయం సాధించారు. 2019 ఎన్నికలలో జగన్ గాలి బలంగా వీచినప్పటికీ ఇక్కడ మంతెన రామరాజు టీడీపీ నుండి విజయం సాధించారు. ఇటువంటి తరుణంలో రఘురామ అనూహ్యంగా టీడీపీలో చేరి ఉండి అసెంబ్లీ టికెట్ను దక్కించుకున్నారు. రఘురామకృష్ణంరాజు విజయం ఖాయమని టీడీపీ నేతలు చెబుతున్నప్పటికీ ఆయన గెలుపుపై ఎక్కడో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన శివరామరాజు చీల్చే ఓట్లను బట్టే రఘురామ విజయావకాశాలు ఆధారపడి ఉందనేది సుస్పష్టం. రఘురామ విజయంపై దాదాపు 35 కోట్ల వరకు బెట్టింగ్ జరుగుతున్నట్లు సమాచారం. జూన్ 4 ఈవీఎంలు తెరిస్తే కానీ రఘురామ భవితవ్యం బయటపడదు.